హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది సో తెలంగాణలో ఇంకా నోటిఫికేషన్ రాలేదు అనుకుంటా సో వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు సో ఇది చూద్దాం మీ నోటిఫికేషన్ ఏంటనేది ఇక్కడ మనకి టాప్లో స్క్రోలింగ్ చూపిస్తుంది కదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏపీ సెట్ విల్ బీ బిగిన్ ఫ్రమ్ లెవెన్త్ ఆగస్ట్ సో ఆగస్ట్ లెవెన్త్ నుంచి మనకి ఓపెన్ అవుతుందన్నమాట ఓపెన్ అయినా అదే ప్రొసీజర్ ఏమి అంత కష్టంగా ఏమి ఉండదు మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఉంటుందన్నమాట అది కంప్లీట్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది దాన్ని బట్టి మీ డీటెయిల్స్ అన్ని ఎడిట్ చేసుకొని మీరు పేమెంట్ చేస్తే కన్ఫర్మేషన్ అవుతుంది తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఏపీ సెట్ నోటిఫికేషన్ ఆగస్ట్ నాలుగో తారీఖున వచ్చింది అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ పదకొండో తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి మనకి తేదీ ఎప్పుడంటే సెప్టెంబర్ లోపు మనం అప్లై చేసుకుంటే ఎక్స్ట్రా ఫీజు అవ్వదు అన్నమాట సో హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది అంటే అక్టోబర్ ఇరవై వస్తుంది అక్టోబర్ ముప్పై ఒకటిన ఎగ్జామ్ ఉంటుంది మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఇక్కడ ఇవ్వలేదు సో అక్టోబర్ ముప్పై ఒకటిన ఎగ్జామ్ ఉంటుంది హాల్ టికెట్స్ మాత్రము అక్టోబర్ ఇరవై రెండున వస్తాయి అన్నమాట సో నైన్ డేస్ బిఫోర్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాండిడేట్స్ హూ సెక్యూర్డ్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఎవరైతే యాభై ఐదు శాతం మార్క్స్ మీ పీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వస్తాయో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే క్యాండిడేట్స్ బీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాభై శాతం మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చాడు క్లియర్గాని ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఓకేనా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ఆఫ్ దర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్టు మీరు పీజీలో ఏ చదువుకున్నారో అది ఆ రెండు రిలేటెడ్గా ఉంటేనే మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది మీకు ఏపీ సెట్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అలాగే అప్ప రైజ్ లిమిట్ లేదు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు దీనివల్ల ఉపయోగం ఏంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ మాట అలాగే పిహెచ్డి చేయడానికి మాత్రం ఈ ఎగ్జామ్ మీకు ఉపయోగపడదు ఓకేనా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా మన స్టేట్ గవర్నమెంట్లో పడినప్పుడు మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు తర్వాత విషయం సబ్జెక్ట్స్ ఇందులో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేది చూద్దాం యా ఇక్కడ వచ్చింది కదా పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్స్ ఉంటాయి మనకి పేపర్ వన్ ఏంటంటే జనరల్ పేపర్ అన్నమాట అందులోని కాంపిటేటివ్ ఓరియంటెడ్ అలాగే టీచింగ్ యాప్టిచ్యూడ్ రీసెర్చ్ ఆప్టిచ్యూడ్ మీద మనకి ప్రశ్నలు వస్తాయి ఇక్కడ మీరు సిలబస్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే మీకు సిలబస్ డౌన్లోడ్ అవుతుంది పేపర్ టూలోని ఇక్కడ చూపిస్తున్న సబ్జెక్ట్స్ మీ పీజీకి రిలేటెడ్గా ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి వాటి సిలబస్ అన్నీ కూడా ఇక్కడ ఈ లింక్స్ ఉన్నాయి కదా ఎమేజెస్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతాయి మరి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపరు ఇంగ్లీషు అలాగే తెలుగులోనే ఉంటుంది కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి పేపర్ టూ మాత్రము ఇంగ్లీష్లో ఉంటుంది అలాగే హిందీ సంస్క్రిట్ తెలుగు తెలుగులో ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఓకేనా సో తర్వాత స్కెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి రెండు పేపర్లు ఉంటాయని చెప్పాను కదా పేపర్ వన్ యాభై ప్రసెంట్లు ఇస్తారన్నమాట వంద మార్కులకి అలాగే పేపర్ టూ వంద ప్రెసెంట్లు ఇస్తారు రెండు వందలు సో టోటల్గా మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జాము పేపర్ వన్కి వన్ అవర్ టైం ఉంటుందంట పేపర్ టూకి టూ అవర్స్ టైమ్ సో టోటల్ త్రీ అవర్స్ టైం ఎగ్జామ్ ఉంటుంది నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదని క్లియర్గా ఇచ్చాడు క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు మార్క్ ద క్విక్ రెస్పాన్సెస్ ఆఫ్ పేపర్ వన్ పేపర్ టూ ఆన్ ద ఆప్టికల్ మార్క్ రీడర్ సో మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అంట ఆన్లైన్ ఎగ్జామ్ కాదు ఇది ఓకేనా సో నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ చూపిస్తున్నాయి కదా ఈ ఎయిట్ ఎగ్జామ్ సెంటర్స్లోనే మనకి ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది సో మీరు మీ దగ్గరలో ఉన్న సెంటర్ని ఆప్ట్ చేసుకోవచ్చు బేగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ బేసిస్లో ఉంటుంది మీరు బేగా ఆప్ చేసుకుంటే అప్పుడు మీకు నచ్చిన సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఏపీ సెట్ క్వాలిఫై అయిన తర్వాత మనకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏపీ సెట్ కట్ ఆఫ్ ఏంటి ప్రీవియస్ పేపర్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటున్నాయా ఈ అన్ని విషయాలకి కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి వీడియోస్ అవి చూడండి ఓకేనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూజుఫల్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ